हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल रामराज आर्मी एकेडमी। फ्रेंड्स, वीडियो एटे मन के असम राइफल की एग्जाम्स अंटू पीटी अंटू आ स्किल्स टेस्ट अंटू जरगटा के मन की डेट अंटू वे सो दाक एटे चला मंद अड़े भैया ये बुक्स चदवाले एला बुक्स चदवाले मन को बुक्स एक् दाई बुक्स कोसम अड़े सो दसमनि नेनु ई वीडियो चेयडम अनेदि जरुगुतुंदि। सो लेट चेयकंटे मन चानल सब्स्क्राइब चेयंडि कोत्तगा वच्चिन वाळ्ळु अंड लाइक चेयंडि अंड मीकु एं डौट्स उंटे कामेंट चेयंडि अंड ग्रूप लो जॉइन अवडानिकि मी नंबर पंपिंचंडि ताकि नेनु मिम्मल्नि नेनु ओक ग्रूप क्रियेट चेसानु आ ग्रूप लो मिम्मल्नि याड चेस्तानु। सो याड चेयडम वल्ल इक्कडि नुंडि आंध्र तेलंगाण नुंडि कलिसि वेळ्ळंडि असम कि एग्जाम रायडानिकि सिंगल गा वेळ्ळकंट। ओके फ्रेंड्स, अब मन वीडियो इन मन के ट्रेड मेड अंड टेक्निकल की एग्जाम अंटू उ सो दाखी एट बुक्स चलवाले आ बुक्स मन के वस्ताई। मन के आ बुक अमेजन ऐप मन के आ बुक अंटू दरकड़ जरूर आ बुक नेम वे मन को पॉपुलर मास्टर गाइड बुक नेम अंड असम राइफल टेक्निकल एंड ट्रेनमेंट रिक्रूटमेंट एग्जामिनेशन। ओके फ्रेंड्स, मन की इंदोनी सक्सेस मेड मन की कंपनी नेम वे पॉपुलर मास्टर गाइड इध असम राइफल के। सो मन की बुक चला यूज मैं एग्जाम इवान मैं एग्जाम इवान आ बुक्स ई बुक्स अभी तिगेस्तू उ का इंत मन की आल सब्जेक्ट कवर आवने जो అండ్ ఇది వచ్చేసి మనకి 200 రూపీస్కి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది। సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు బుక్ చేశారంటే అలా లేదన్న మీకు 5 డేస్లో లేదా 4 డేస్లో మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది। సో ఎవరికైతే బుక్ అంటూ కావాలో వాళ్ళు తీసుకోండి, ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, ఒకవేళ మీకు హిందీలో కావాలంటే హిందీలో కూడా ఉంటుంది, దాని లింక్ కూడా నేను ఇస్తాను కింద ఉంటుంది। सो हिंदी बुक डाउनलोड सर कुछ यह बहुत अंड फ्रंट बहुत असम राइफल अंड हिंदी उठे अद मन की इंग्लिश हिंदी उड़ा सेम रेट इवने जी। सो फ्रेंड्स, एवरक बुक्स अंटू का वो तुंदर बुक्स अंड मंच चवे अंड इन मैं फिजिक्स अभी चूस फिजिकल टेस्ट की एला तैयार अभी नैन चपेबना इनको फिजिक्स अभी अलग फिजिकल टेस्ट अलग उसे इन फर् मेल्स वे 5 KM 24 मिनट्स चेयली अदे गर्ल्स अच्छे 1.6 उ अभी 8.30 मिनट्स अभी रनिंग अंत कंप्लीट जो इध मन की फिजिकल एफिनिटी टेस्ट एंटे अंत फिजिकल स्टैंडर्ड टेस्ट एंटे मन की फिजिकल स्टैंडर्ड टेस्ट पक् 170 हाइट उंडाली अंड चेस्ट वे 80 उंडाली अंड अला एक्सपेक्ट मन की 5 सेंटीमीटर काबट्टी 85 अंटू रावाली। एसटी कैंडिडेट्स अच्छे हाइट 162.5 सेंटीमीटर्स उंटे सरिपोतुंदी अंड चेस्ट वे 76 नुंडि 81 अडुगुतारु अंड इंदुलोनी ओकवेळ मीरु गर्ल्स अच्छे 157 हाइट अंटू 157 उंटे सरिपोतुंदी अंड गर्ल्स कंटे चेस्ट अंटे चूडडं उंडदु। ओके అండ్ ఒకవేళ గర్ల్స్ లో కూడా మీరు ఎస్టీ క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు 150 హైట్ ఉంటే సరిపోతుంది। ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఏంటంటే మీకు బుక్స్ ఏ బుక్స్ చదవాలన్నది చెప్పడం జరిగింది అండ్ ఫిజికల్ కి ఎలా తయారవాలి ఏంటంటే ఇప్పుడు మీరు రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు రన్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు రన్నింగ్ షూ వేసుకొని రోడ్ పైన ప్రాక్టీస్ చేయండి రోడ్ కన్న బెస్ట్ అండ్ గ్రౌండ్ లో కూడా గ్రౌండ్ లో ఏంటంటే మీరు 5 కిమ్ రౌండింగ్ రన్నింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇసిలే రోడ్ లో చేయండి అండ్ రోడ్ కి సైడ్ ని రోడ్ కి సైడ్ లో ఉన్న గడ్డ ఉంటుంది చూడండి మట్టి రోడ్ల టైప్ దాని మీద ప్రాక్టీస్ చేయండి రోడ్ ని సైడ్ అంటే పరిగెట్టండి రోడ్ లో పరిగెట్టకండి ఎందుకంటే మీకు
ముడుకుల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు ఉంటుంది, జాయింట్ దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ట్రై చేస్తారు, వాళ్ళకి ముడుకుల దగ్గర పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను రోడ్డు మీద ఎందుకు వేయొద్దు అంటున్నాను అంటే రోడ్ సైడ్ని పరిగెట్టండి. ఆ మట్టిలో గడ్డిలా ఉంటుంది, మట్టిలా ఉంటుంది కదా, దానిపై పరిగెట్టండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ రాదు. అండ్ రన్నింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. సో రన్నింగ్ పరిగెట్టేటప్పుడు మీ బాడీని అంతా ముందుకు డౌన్ చేయండి. ఏదో ముందుకు డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వెయిట్ అంతా ముందుకు ఉంటుంది, సో మీ బాడీ ముందు పరిగెడుతుంది, ఆటోమేటిక్గా మీ బాడీ మీరు ముందుకెళ్ళిపోతూ ఉంటారు మీకు తెలియకుండానే. అదే మీరు ఎలా నించొని పరిగెట్టారంటే ఆ గాలికి మీ బాడీ వెనక తోయడం వల్ల మీ రన్నింగ్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. సో ఇది టెక్నిక్ రన్నింగ్ చేయడానికి. సో రన్నింగ్ చేసేటప్పుడు కొద్ది బాడీని డౌన్ చేసి ముందుకెట్టండి, ఆటోమేటిక్ రన్నింగ్ స్పీడ్ అంటూ పెరుగుతుంది. అండ్ 5 km రన్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఒకే స్పీడ్ని మెయింటైన్ చేయండి, ముందు స్పీడ్గా పరిగెట్టి మధ్యలో ఆగిపోవద్దు. అలాగని చెప్పి ముందు స్లోగా పరిగెట్టి అదే కంటిన్యూ చేయకండి. ఒక నార్మల్ స్పీడ్ అంటూ ఉంటుంది, ఆ స్పీడ్నే మీరు కంటిన్యూ చేయండి ఫస్ట్ నేను లాస్ట్ వరకు, ఈజీగా పాస్ అయిపోతారు. అండ్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ముందు పరిగెడతారు మధ్యలో ఆగిపోతారు, మళ్ళీ పరిగెడతారు మధ్యలో ఆగుతారు. సో వీళ్ళు పక్క ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇలా చేయకూడదు ఎప్పుడన్నా. రన్నింగ్ స్టార్ట్ చేసామంటే మధ్యలో ఆగకుండా పరిగెట్టాలి. ఒకవేళ బాగా అలసిపోయినా సరే స్లోగా పరిగెట్టండి, మళ్ళీ మీకు ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచండి. అందుకని మధ్యలో స్లో స్పీడ్ చేయకండి, దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ఫ్రెండ్స్, దీంతోపాటు వెళ్ళడానికి ఉన్న డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఏటేట డాక్యుమెంట్స్ పెట్టారో ఆ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకెళ్ళండి. ఎందుకంటే మీరు పట్టుకెళ్ళకపోతే మళ్ళీ అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, మీరు వెళ్ళేది అవసరం కాబట్టి. మీకు 2 days జర్నీ ఉంటుంది. అండ్ జర్నీ చేయడానికి ట్రైన్స్ అంటూ నేను ఆల్రెడీ ఇందులో మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను, ఈ ట్రైన్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి, ట్రైన్కి వెళ్తే ఎంత అవుతుందని, ఫ్లైట్కి వెళ్తే ఎంత అవుతుంది, మన ఖర్చు ఎంత అవుతుంది. అండ్ సింగిల్గా అంటే వెళ్ళకండి, ఎందుకంటే ఫ్యామిలీతో అది కలిసి వెళ్ళండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరోకలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తెలిసి వెళ్ళండి. నేను ఆల్రెడీ వీడియో చేసి 2 months అవుతుంది ఈ ట్రావెల్స్ వీడియో అదని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.